ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఫీజు రీయింబర్స్మెంట్లు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ లేనప్పుడు ఏం చేయాలి మరి మనం? నేను చేయదలుచుకుంది 2.5 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మర్చిపోయిన వ్యక్తి. ఇంతమందికి యువతకి నేనేం చేయగలను? వచ్చే ఎన్నికల్లో జనసేన ఎంత కనుక మీరు ఉంటే ప్రతి నియోజకవర్గానికి అంటే 1 లక్ష మంది యువకులకి 10 లక్షలు చొప్పున 10,000 కోట్లు 175 నియోజకవర్గాలకి యువతకు మేము పంచగలం. ఎలా మీరు అడగచ్చు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇసుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఒకప్పుడు ఇసుక ఫ్రీగా ఉండేది. 6,000 10,000 పెడితే వచ్చే ఇసుక ఈరోజు 40,000 నుంచి 50,000 రూపాయలు 3 కంపెనీలకు ఇచ్చారు. ఈ 3 కంపెనీలు బినామీలు ఎవరు తిరుగుతుందంటే, ఒకటి ముఖ్యమంత్రి చుట్టూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వాళ్ళలో ఇంకొకళ్ళు. 10,000 కోట్లు నిర్దాక్షిణ్యంగా మనందరికీ కావాల్సిన ప్రకృతి వనరులను దోచేస్తూ ఉన్నారు. ఈ దోపిడీని కనుక ఆపగలిగితే 10,000 కోట్ల రూపాయలు కిందకి పంచగలం. క్యాపిటలిజం సోషలిజం అనే పదాలు ఉన్నాయి. క్యాపిటలిజం అని మీరు ఇంతమంది యువతున్నారు, మీరు ఒక ఉపాధి అవకాశం, ఒక ఉపాధిని, ఒక బిజినెస్ పెట్టాలి అంటే మీకు కనీసం క్యాపిటల్ కావాలి. 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ. మీ తల్లిదండ్రులు డబ్బున్నోళ్ళు ఉండకపోవచ్చు, డబ్బు సరిపోకపోవచ్చు. డబ్బున్నోడే డబ్బును సంపాదిస్తున్నాడు తప్ప, 1,000 కోట్లు ఉన్నోడే 1,000 కోట్లు సంపాదిస్తున్నాడు తప్ప, సగటు మనిషి డబ్బు కండ కరిగిస్తున్నాడు, రక్తం వృధా అయిపోతుంది తప్ప జీవితం బెటర్ అవ్వట్ల. నేను కోరుకుంటుంది ఈ దోపిడీని కనుక ఆపగలిగితే, మీరు నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని కనుక మీరు ఎన్నుకోగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే సభల్లోకి రావడం కాదు నేను కోరుకుంటుంది, ఎన్నికల సమయంలో నిలబడండి. మీకు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకొచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్సే ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం, బ్లడీ డ్యామ్ గట్స్ యు నీడ్. దట్స్ ఆల్ యు నీడ్.